Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ యొక్క రాజ్య పౌరులకు భారత పౌరులకు స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏదైనా ఒక అసాధారణ పరిస్థితుల్లో ఆ యొక్క హక్కుని తాత్కాలికంగా నిలిపివేయొచ్చు కానీ ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి అటు చట్టసభలు గాని ఎగ్జిక్యూటివ్ గాని న్యాయ వ్యవస్థ గాని ఆ యొక్క హక్కుని హరించడం అన్నటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నా ఏ తీర్పునైనా లాజికల్ గా విమర్శించడంలో తప్పు లేదు అన్నటువంటిది చట్టమే చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ న్యాయపరమైనటువంటి పరిణామాలన్నీ కూడా న్యాయ వ్యవస్థలోనూ అటు రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలందరికీ కూడా మీ అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఏ ఒక్క జడ్జికి గాని ఏ ఒక్క వ్యక్తికి గాని మోటివ్స్ ఆపాదించట్లేదు కానీ ఒక్కటి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది గతంలో 2010 నుంచి 2019 వరకు ఏ న్యాయ సూత్రాలను అనుసరించారో ఆ న్యాయ సూత్రాలు ఇప్పుడు 2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ న్యాయ సూత్రాలుగా లేవు ఎందుకు మీరు తిరిగి దాన్ని మరొక విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు అన్న విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇదే గ్యాగ్ ఆర్డర్ విషయంలో గతంలో 2010లో 2011-12లో మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసినప్పుడు మా మీద తప్పుడు కేసులన్నీ పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ఇటువంటి గ్యాగ్ ఆర్డర్ మీకు గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తా ఉన్నా న్యాయ సూత్రాలు సహజ న్యాయ సూత్రాలు ఈ యొక్క రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ వ్యవస్థలో ప్రధానమంత్రి గారి నుంచి కింద సామాన్య పౌరుడి వరకు కూడా ఒక్కటే న్యాయ సూత్రం చట్టాలన్నీ కూడా చట్టం దృష్టిలో అందరూ కూడా సమానులే అదే ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ గాని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గాని ఈ యొక్క భారత రాజ్యాంగం ప్రకారం ఏదైతే చట్టాలు మనం పార్లమెంట్ ద్వారా తెచ్చుకున్నామో ఆ చట్టాలన్నీ కూడా ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయి ఒక సెపరేట్ చట్టం అన్నటువంటిది ప్రధానమంత్రి గారికి గాని ముఖ్యమంత్రి గారికి గాని చీఫ్ జస్టిస్ గాని ఇంకొక న్యాయ వ్యవస్థకు గాని ఉండదు అందరూ కూడా సమానులే ఈ విషయాన్ని మర్చిపోయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ ఎందుకు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తా ఉంది నేను మోటివ్స్ అట్రిబ్యూట్ చేయట్లేదు దీనికి కారణాలు ఏంటి అన్నటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను సవిరంగా మనవి చేసుకుంటా ఉన్నా ఉదాహరణకి నిన్ననో మొన్ననో ఒక కేసులో ఒక గ్యాగ్ ఆర్డర్ ని హైకోర్టు ఇష్యూ చేయడం జరిగింది దీని వెనుక ఎంత తతంగం జరిగింది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు నేను రాజ్యసభలో కూడా ప్రస్తావించడం జరిగింది ఒక గ్యాగ్ ఆర్డర్ అన్నటువంటిది మామూలుగా నేను నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినటువంటి కొద్ది రాజకీయాల వరకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ యొక్క ఛానల్స్ గాని పత్రికలకు గాని నోరు నొక్కుతుంది అని నేను ఆరోపణలు చేసేవారు ఇప్పటి వరకు ఈ రోజు పరిస్థితి తారుమారైంది జ్యుడిషియరీ పత్రికలను నోరు నొక్కేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి కారణం ఏంటి అన్నటువంటిది ప్రజలే అర్థం చేసుకోవాలని నేను మనవి చేసుకుంటా ఉన్నా గ్యాగ్ ఆర్డర్ అన్నటువంటిది ఒక అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో ఒక పాసిబుల్ డిఫామేషన్ ని ప్రివెంట్ చేసేదానికి గాని లేకుంటే ప్రైవసీ ఇన్వేషన్ జరుగుతుందని భావించినట్లయితే
ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీని నివారించేదానికి గాని లేకుంటే టు ప్రొటెక్ట్ ది ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ ట్రయల్ ఆర్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కి గ్యాగ్ ఆర్డర్ అవసరమైనట్టయితే ఈ యొక్క మూడు పరిస్థితుల్లో మాత్రమే గ్యాగ్ ఆర్డర్ ఇష్యూ చేయడం జరుగుతుంది కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గత 1.5 సంవత్సర కాలంగా మీరు గాని పరిశీలించి జాగృతగా గాని పరిశీలించి చూస్తే ఇంచు మించుగా ప్రభుత్వం న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉందా అన్నటువంటిది మనకు ఆశ్చర్యం కలుగుతుంది న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ ని అటు లెజిస్లేచర్ ని కూడా టేక్ ఓవర్ చేసిందా ఇది జుడిషియల్ ఎంక్రోచ్మెంట్ అవుతుందా కాదా జుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుందా కాదా అన్నటువంటిది ప్రజలే నిర్ధారించుకోవాలని నేను మనవి చేసుకుంటా ఉన్నా ఒక టెంపరరీ రెస్ట్రెయింట్ ఆన్ పబ్లికేషన్ ఎప్పుడు సాధ్యపడుతుంది అన్నది నేను ఇప్పుడు వివరించా ఓన్లీ ఇన్ కేసెస్ ఆఫ్ రియల్ అండ్ సబ్స్టాన్షియల్ రిస్క్ ఆఫ్ ప్రిజడీస్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఆర్ ఫెయిర్ ట్రయల్ ఉన్నప్పుడు మాత్రమే ఇటువంటివి జడ్జిమెంట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది కానీ ఈ రోజు దానికి పూర్తి భిన్నంగా జరుగుతుంది మీరందరూ కూడా అర్థం చేసుకోగలరు ఈ రోజు పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను కూడా హరించేటటువంటి పరిస్థితి ఎవరో కాదు ఎవరో ఒక నేరస్తుడో లేకుంటే ఇంకొకరో ఒక క్రైమ్ చేస్తే దాన్ని అర్థం చేసుకోగలం అతనికి తగిన విధంగా శిక్షించగలం దేశంలో ఉన్నటువంటి ఎవరైతే న్యాయాన్ని పరిరక్షించాలో ఎవరైతే న్యాయాన్ని కాపాడాలనో ఎవరైతే దా న్యాయాన్ని ధర్మాన్ని పాటించి తీర్పులు ఇవ్వాలనో వారే ఒక పక్షపాత ధోరణితో నిష్పక్షపాతం లేకుండా ఈ రకమైనటువంటి తీర్పులిస్తే ఈ యొక్క ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో మనకే అర్థం కానటువంటి పరిస్థితిలో మనం ఈ రోజు ఉండామనడంలో సందేహం లేదు కాబట్టి నేనందరూ కూడా ప్రజలందరికీ కూడా ఈ యొక్క పత్రికా విలేకరుల మూలంగా నేను ఒక్కటే విన్నవించుకుంటా ఉన్నాను ప్రభుత్వాన్ని ఒక్క ఇంచి కూడా కదలనివ్వట్లేదు ప్రభుత్వం ఏం చేయాలన్నా కూడా అది ఒక జీవో ఇష్యూ చేసినా సేవ్ వస్తుంది ఏదైనా ఒక ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమం చేపట్టాలన్నా ఒక స్టే వస్తుంది కనీసం పేదలకు ఇళ్ల ప్లాట్లు ఇవ్వాలన్నా కూడా స్టే వస్తుంది ఇది చట్టవిరుద్ధం 1.5 సంవత్సర కాలంలో ప్రభుత్వం చేసేది ప్రతి ఒక్కటి చట్టవిరుద్ధమే దానికి ముందు 1.5 సంవత్సర కాలం ముందు 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏం చేసినా చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసినా కూడా అది చట్ట వ్యతిరేకం కాదు అది చట్టబద్దమే అవుతుందన్నటువంటి తీరులో ఈ రోజు న్యాయ వ్యవస్థ పనిచేస్తుందన్నటువంటి దానిలో సందేహమే లేదు కాబట్టి ప్రజలే ఈ తీర్పుని ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి న్యాయ వ్యవస్థ తప్పుదారి పడుతుంది అన్నటువంటిది మీకు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఫ్లోర్ లీడర్ గారు జవాబు కూర్చుంటే అడగని చెప్తాను సార్ మాట్లాడక ఇంకా ఖచ్చితంగా మాకుండే అన్ని ఖచ్చితంగా మాకుండే పార్లమెంట్ లో గాని అటు ప్రధానమంత్రి గారు గారిని ప్రెసిడెంట్ గారు గారిని అందరినీ కూడా కలిసి జరిగే విషయాలు ఖచ్చితంగా తెలియజేస్తాము ఇది న్యాయంగా మేము సొంత పండ్లుకో లేకపోతే ఇంకో దానికో అడగడం లేదు ఇది ప్రజలకు సంబంధించిన విషయము ప్రజల కోసం చేసేటువన్నీ కూడా ఈ రోజు అడ్డుపడే పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా మాకుండేదానికి ప్రధానమంత్రి గారు కానీ అదేవిధంగా పార్లమెంట్ లో ప్రస్తావించడం కానీ ఏ డిబేట్లైనా కూడా తీసుకురావడం కానీ అన్ని విధాలుగా కూడా మేము అందరూ కూడా తెలియపరిచి ప్రజలు అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు కూడా అర్థమయ్యే విధంగా ఇవన్నీ కూడా మేము తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం న్యాయ వ్యవస్థ అనాల్సిన పని లేదు న్యాయ వ్యవస్థలో కొంతమంది ఖచ్చితంగా మనం ఆపాదించవచ్చు న్యాయ వ్యవస్థలో కొంతమంది ఖచ్చితంగా ఈరోజు తీసుకునే నిర్ణయాలు పూర్తి భిన్నంగా ఉన్నాయి ఏదైతే న్యాయంగా ఏవైతే ఈరోజు జరగాల్సినట్టు అవి అన్యాయంగా జరిగే పరిస్థితి ఉంది అప్పీల్ చేసుకునేదానికి కూడా అవకాశం ఉంది కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తాను అది ఎవరైతే వాళ్ళ అభిప్రాయం ఎవరైతే మీకు చెప్పరాదు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మనం అనుకోవాల్సిన అవసరం లేదు
ఇదివరకే సార్ చెప్పారు మా అందరి అభిప్రాయం కూడా అదే ప్రజలకు ఈ రోజు గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ప్రజలకు పార్గా ఏ డిసిషన్ తీసుకున్నా కూడా ఈ రోజు స్కామ్ లాపడం ఏంటండి స్కామ్లు జరిగితే ఇంకా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చి ఇంకా వెలికి తీయమన్నది స్కామ్ లాపడం ఏంటి ఖచ్చితంగా ప్రూఫ్ తో కూడా ఇవ్వడం జరిగింది అదే విషయం మేము పార్లమెంట్ లో కూడా చెప్పాం అది అది ఖచ్చితంగా కేస్ అయ్యే విషయం ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా అది కేస్ కేసే ఒక టెంపరరీగా ఆపొచ్చు గాని ఎప్పటికి కూడా న్యాయం అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం పార్లమెంట్ లో ఏ విషయమైనా కూడా వి ఆర్ లా మేకర్స్ పార్లమెంట్ లోపల మేము ఖచ్చితంగా అన్ని అభిప్రాయాలు కూడా కుండబద్దలు కొట్టినట్లు మేము ఖచ్చితంగా తెలియజేస్తాం పార్లమెంట్ లో మేము డిస్కస్ కూడా చేస్తాం ఖచ్చితంగా పార్లమెంట్ లోపల మాకు అధికారం ఉంది వి ఆర్ లా మేకర్స్ వి విల్ డెఫినెట్లీ బ్రింగ్ ఇట్ అవుట్ ఒక నిమిషం ప్రసాద్ న్యాయ వ్యవస్థ నువ్వేం చెప్పావు ఏదో ప్రశ్న స్వతంత్రంగా పనిచేసేటటువంటి న్యాయ వ్యవస్థ మీద ఆపాదించొచ్చానని నేను మొట్టమొదటిగానే చెప్పాను ఏ వ్యక్తికి ఏ జడ్జికి మేము మోటివ్స్ అట్రిబ్యూట్ చేయట్లేదు అన్నటువంటి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయినప్పటికీ మీరు ఈ ప్రశ్న అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా ఏ ఒక్క న్యాయ వ్యవస్థనా స్వతంత్రంగా పనిచేసేది శాసన వ్యవస్థ పనిచేయట్లేదా ఎగ్జిక్యూటివ్ పనిచేయట్లేదా అనేదేనా మీ యొక్క ప్రశ్నలో అంతరార్థం మీరే అడగాలి మీరు అడిగే ప్రశ్నలో మీరు ఒకటికి నాలుగు సార్లు తెలుసుకొని ఆ ప్రశ్న యొక్క రిపర్కషన్స్ ఏందని అర్థం చేసుకుని మీరు ప్రశ్న అడగాలే గాని ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టే రకమైనటువంటి ప్రశ్నలు అడగడం మీ యొక్క ఆంతర్యం కాకూడదు ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్నది మీకు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారని మేము మాట్లాడుతూ ఉన్నాం మీకోసం మేము మాట్లాడుతూ ఉన్నాం మీడియాకి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు అలాంటిది మీరు బలపరచాల్సింది పోయి స్వతంత్రంగా వ్యవహరించేటటువంటి న్యాయ వ్యవస్థ మిగతా వ్యవస్థలన్నీ స్వతంత్రంగా వ్యవహరించడం లేదన్నటువంటి అభిప్రాయాన్ని మీరు కలగజేయడం అన్నటువంటిది నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నటువంటిది గత కొన్ని సంవత్సరాలుగా చర్చలో ఉన్నటువంటి అంశం దీని విషయంగా న్యాయశాఖ మంత్రి గారు కూడా గతంలో పార్లమెంట్ లో మాట్లాడారు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నటువంటిది జరుగుతుంది అన్నటువంటి దాన్ని చాలా మంది పార్లమెంటు సభ్యులు నమ్ముతా ఉన్నారు.